నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. బాబు బర్త్డే పై కరోనా ఎఫెక్ట్, సేవా కార్యక్రమాలకే పరిమితమైన పార్టీ శ్రేణులు. విశాఖలో మళ్ళీ కరోనా కలకలం, 12 రోజుల తర్వాత పాజిటివ్ కేసు నమోదు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు భేష్, టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మి. కరోనా పీడిత ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి, నిరసన దీక్షలో టీడీపీ నేతల డిమాండ్. సౌత్ లో సాదా సీదాగా చంద్రబాబు బర్త్డే, పార్టీ అభిమానులకు కరోనా సాయం అందించిన ఎమ్మెల్యే గణేష్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 26వ వార్డు తెలుగు యువత అధ్యక్షులు ఎం కిషోర్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బర్త్డేను పురస్కరించుకొని కరోనా విపత్తు కారణంగా సేవా కార్యక్రమాలను మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. ఈరోజు 26వ వార్డులో చంద్రబాబు నాయుడు గారి 70వ జన్మదినోత్సవంగా పురస్కరించుకొని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈరోజు 26వ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించగలిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో బ్లడ్ నిలువలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఎమర్జెన్సీ పర్పస్లో హార్ట్ పేషెంట్లు కానీ హ్యూమైన పేషెంట్లు కానీ ఈ పేషెంట్లందరికీ చాలా ఇబ్బంది అవుతున్న కారణంతో ఈ చంద్రబాబు గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ బ్లడ్ బ్యాంక్ని కండక్ట్ చేయడం జరిగింది. 100 మంది రక్త ఇచ్చేట ఏర్పాటు చేసుకున్నాము. టార్గెట్ 70 వరకు పెట్టుకున్నాము. విశాఖ జిల్లాలో మళ్ళీ కరోనా కలకలం రేగింది. 12 రోజుల తర్వాత మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మర్కజ్ వెళ్లి వచ్చిన వారి శాంపిల్స్ మరోసారి అధికారులు సేకరిస్తున్నారు. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో పలువురు అనుమానితులకు కరోనా టెస్టులు నిర్వహించారు. హోమ్ క్వారంటైన్ పూర్తయిన వారికి మర్కజ్ నుంచి వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి వారి కాంటాక్ట్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్ల వారీగా డిశ్చార్జ్ అయిన వారి శాంపిల్స్ను కూడా అధికారులు సేకరిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకు పరిమితం కాగా, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని 36వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదారి లక్ష్మి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ఆమె జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి సన్మానం చేశారు. అనంతరం వారి కుటుంబాలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు జఫరుల్లా ఖాన్, రామన్, గణపతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా 36వ వార్డులో మరి శానిటేషన్ వర్క్ అయితే ఏదైతే చేస్తారో మా వార్డుకు సంబంధించి సిబ్బంది అంటే నిరంతరం కష్టపడే మా సిబ్బంది, అలాగే దీన్ని మానిటరీ చేసినటువంటి జీవీఎంసీ మరి ఇన్స్పెక్టర్ గారు, రెడ్డి గారు, వారి సమక్షం వాళ్ళ టీముకు సంబంధించినటువంటి అందరికీ కూడా మేము మా వార్డు నుంచి మేము కొంచెం అంటే గౌరవించాలి అనేది ఒక మానవత దృప్తంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు అంటే కరోనా అనేది భయంకరమైన వ్యాధి అని ప్రతి ఒక్కరూ లాక్డౌన్లో ఉండాలని మరి మోడీ గారు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్లో ఉండాలని చెప్పిన తరుణంలో మేమందరూ లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా ప్రాణాలని పెట్టి ప్రాణంగా పెట్టి ఈరోజు రోడ్ల మీద తెల్లవారు 6 గంటల నుంచి సాయంత్రం నైట్ డ్యూటీ చేసి డే డ్యూటీ చేసి మరి 24 గంటలు డ్యూటీ చేసినటువంటి మా శానిటేషన్ వర్కర్స్కి, మా ఇన్స్పెక్టర్ గారికి, మా వార్డు తరఫున, మా ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేయడం కోసం చిన్న దండ వేసి మేము ఏదో చిన్న సత్కరించడం జరిగింది. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో పేదలు, రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కారు వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నగర పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనితలు మాట్లాడుతూ 40 రోజుల కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు వలస కూలీలు రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గౌరవ బండ సత్యనారాయణమూర్తి గారు, పీల గోవింద్ సత్యనారాయణ గారు, రామానాయుడు గారు, అదేవిధంగా మన అర్బన్ పార్టీ అధ్యక్షులు అసపల్ గణేష్ కుమార్ గారు, మేమందరం కూడా నిరసన దీక్ష, అదే టైంలో ఒక మౌన దీక్ష. అంటే ఇది ఎవరి మీద కక్షతోనో కార్పణ్యాలతోనో కాదు. ఎంతోమంది ఈరోజు కరోనా విపత్కరమైన పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఆకలికి కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో అయితే ఎలా చేస్తున్నారో, కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన 1000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తూ కూడా ప్రతి రాష్ట్రం మిగతా రాష్ట్రాలన్నింటిలోని కూడా ప్రజలకు ఇస్తూ ఉంటే, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం ఆ 1000 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు ఫ్యాన్ కోటేయమని చెప్పి ఆఖరికి లోకల్ ఎలక్షన్కి ఎలక్షన్ ప్రచారానికి కూడా దీన్ని ఒక టూల్ కింద వాడుకుంటున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని 5000 రూపాయలకి కంపల్సరీగా చేయాలి, ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఒకటి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇందాక పెద్దలు అన్నట్టు అన్నా క్యాంటీన్ ఈరోజు ఎంతోమంది ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ఈరోజు మూసేసి ఆఖరికి అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నదని చెప్పుకోవటానికి అన్నా క్యాంటీన్లు మూసివేత ఒక మన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీ ఇష్టం ఏం పేరు పెట్టుకుంటావో, జగనన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో, విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో, భారతమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో, ఏదో ఒక క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకి భోజనం పెట్టుంటే ఈరోజు ఆకలి చావులు అన్నవి అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఈ కరోనాకి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండేది కాదు. కరోనాకి వ్యతిరేకమో ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు, మౌనంగా ఎవరిని రాకుండా వేరే ఒక 5 o'clock వరకు మా డిమాండ్స్ నెరవేర్చమని పేదవాళ్ళ కోసం కూర్చున్నాం, కరోనాకి జాగ్రత్త తీసుకొని చెప్పడం కోసం కూర్చున్నాం, కరోనాకి పేదవాళ్ళని రక్షించడం కోసమే కూర్చున్నాం. తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏదో తిట్టేయాలో కొట్టేయాలని కాదు, మీ మనసు మారుతుందని, నీలో ఉన్నటువంటి ఆ మానవత్వం స్థాయికి వస్తుందని, అది వస్తే పేదవాడికి 5000 రూపాయలు ఇవ్వు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయి, నిత్యావసర వర్కులు ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయో ఆ ప్యాకెట్ ఇవ్వండి. ఈ మూడు మా డిమాండ్. ఇంకా నేను ర్యాపిడ్ తీసుకో, నేను పాజిటివ్ ఇప్పుడే పోదలుచుకోలేదు. ఛత్తీస్గఢ్ ఎలా కొన్నారు, నిన్న ఉదయం ఏం చెప్పారు, ఉదయమో మాకు మిమ్మల్ని చూస్తామని సవాల్ చేశారు మీ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, సాయంకాలం మళ్ళీ మాట మార్చారు, అదంతా చూద్దాం. ఏదో మేము డిమాండ్ చేసేది 5000 రూపాయలు ఇవ్వండి, కేరళలోనో ఒరిస్సాలోనో నిత్యావసర సరుకులకి ఒక ప్యాకెట్ ఇస్తున్నారు, వేవి పప్పులనో చింతపండునో ఉల్లిపాయలనో లేకపోతే ఆయిలనో ఒక ప్యాకెట్ ఇవ్వు నిత్యావసర సరుకులు పేదవాడికి. ఎంతో అమృతలా భావిస్తారు పాపం, ఇళ్లలో పని లేక పెయింటరు, ప్లంబరు, మెకానిక్, ఆటో లేకపోతే ఆటో డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు, క్లీనరు, వర్క్షాప్లు పనిచేసే హవానీలు ఎంతోమంది అన్నమో రాంచం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీ కేంద్ర వచ్చారు తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు నగదు పంపిణీ నిర్వహించారు. ఆశీలమేట జంక్షన్లోని పార్టీ కార్యాలయంలో ప్రతి అభిమానికి 2000 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఎవరైతే పేద తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ గారు అభిమాన సంఘం ఉందో ఆ సంఘం నాయకుల కుటుంబాలకేమో ఈరోజు 50000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నుండి ఆదుకోవలసిన సమయం ఆసన్నమైంది. గత 1 నెల రోజులుగా పనులు లేక, ఇంట్లో సరుకులు లేక, కనీసం 3 పూటలు తినలేని పరిస్థితుల్లో చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు.
రాష్ట్రమే కాదు ప్రపంచంలో కూడా ఉన్నారు. అన్ని ప్రపంచ దేశాలు కూడా రాష్ట్రాలు కూడా ఆ కుటుంబాలు చాలా చక్కగా ఆదుకుంటా ఉన్నాయి. అలానే మా పేద కార్యకర్తలకు కూడా రేపటి నుండి 14 వార్డులకు కూడా ఒక్కొక్క వార్డుకి 20 రూపాయలు చెప్పిన 20,000 రూపాయలు చెప్పిన రేపటి నుంచి కూడా అది కూడా పెడతాము. అంటే సుమారు 280,000 అలాగే ఇది ఒక 50,000 ఒక 320,000 మా కార్యకర్తల కోసం ఈరోజు నేనేమో ఇస్తావన్నానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 46వ వార్డు కైలాసపురం అంబేద్కర్ గృహ నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం స్థానిక పేదలకు సంఘం సభ్యులకు కాయగూరలు పంపిణీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయబాబు ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎన్ అప్పారావు మహేష్లు మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు గృహ నిర్మాణ కార్మికులకు కాయగూరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు 46వ వార్డులో కార్యక్రమం చేయడం జరిగింది. అంటే పార్టీ ఆదేశానుసారం కేకులు కానీ ఇతర కార్యక్రమాలు చేయొద్దు, ఎందుకంటే కనురస వ్యాధి తీవ్రంగా ఉంది కాబట్టి ఎవరున్నా ఏరియాలో వాళ్ళే ఈ కార్యక్రమం చేయమనేసి పార్టీ మరి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మరి ఈ జయంతిని అంటే క్లుప్తంగా అంటే భారీగా కాకుండా ఇంటి దగ్గరే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు జయంతి కార్యక్రమం జరిగింది, వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు 46 వాటిలోని శ్రీ అంబేద్కర్ భవన కార్మికుల సంఘం వారికి దగ్గర దగ్గర ఒక 200 చిల్లర ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సప్లై చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల పేదలు రోజువారీ కూలీలు పనులకు దూరమై పస్తులుంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న రీతిలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు తమకు తోచిన సాయం అందిస్తూ భరోసానిస్తున్నాయి. దీనిలో భాగంగా 25వ వార్డు జనసేన అధ్యక్షులు సమ్మిట వెంకటేష్, మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జి గణేష్, జనసేన స్థానిక నాయకులు అల్లాడ అప్పారావులు సీతమ్మపేట కృష్ణుడిగుడి సమీపంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను సేవా కార్యక్రమాలతో ఆదుకుంటున్నట్లు చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గణేష్ గారితో ఇద్దరం కలిపి ఈ ఏరియాలో ప్రజలకి ఒక 200 కుటుంబాలకి 5 కేజీ చొప్పున బియ్యం పంచడం జరిగింది. అలాగే ఈ ప్రజలందరూ లాక్డౌన్ గౌరవించాలని కోరుకుంటున్నాం. మన లాక్డౌన్ వల్ల ఎస్సీలో మాలా మాదిగారు వెళ్ళి కులస్తులు బయటికి వెళ్ళి కూలి పనులు చేసుకొని చెప్పులు కుట్టుకున్న వాళ్ళు, పళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, ఇంటి పనులు చేసుకున్న వాళ్ళకి అందరికీ బాగా నిరుపేదలుగా అసలు ఏ అభివృద్ధి కూడా లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం చెరుకు ఒక 5,000 ప్రతి ఎస్సీ కమ్యూనిటీ పర్సన్కి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కార్యక్రమం చేయవలసింది కోరుచున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల పేదలు రోజువారీ కూలీలు పనులకు దూరమై పస్తులుంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న రీతిలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు తమకు తోచిన సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్, పెరిక పురగిరి క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన రైల్వే న్యూ కాలనీలోని పెరిక కులస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీష్, సంఘం అధ్యక్షులు రమణలు మాట్లాడారు. కరోనా వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పెరిక కులస్తులకు చేయూతను అందించే ఉద్దేశంతో ఈ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాని ద్వారా ఈ రైల్వే న్యూ కాలనీలో ఉన్న మా పెరిక కమ్యూనిటీ సోదరులు, సోదరిమ్మలకు నిరుపేదలున్న ప్రతి కుటుంబానికి సుమారు ఒక న్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఒక 350 కుటుంబాలు ఉన్నాయి. పేదవాళ్ళు అన్న వాళ్ళందరికీ కూడా ఈ పెరిక కమ్యూనిటీ తరపున ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది కమ్యూనిటీ తరపుని. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడిని ఎంచి ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఒక 10 కేజీల బియ్యం,
కేజీ చింతపండు, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, కేజీ పంచదార, అలాగే ఒక 5 రకాల కాయగూరలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా రైల్వే నియోజకవర్గంలో 350 కుటుంబాలు ఉన్నాయి. అందులో 300 కుటుంబాలు కూడా అందరూ శ్రామిక వర్గమే, అందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళే. ఈ 300 కుటుంబాలకు కూడా మరి మన పేరు సామం తరపున ఈరోజు నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, కాయగూరలు అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 200 మందికి ఇస్తున్నాం, రేపు మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తాం. మరి ఈ కార్యక్రమంకి సహకరించినటువంటి మీడియా సోదరులకి, అలాగే ఈ కరోనా వచ్చిన కాంచి పోలీస్ సోదరులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మెడికల్ డిపార్ట్మెంటు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో కాయగూరల పంపిణీ నిర్వహించారు. అక్కయ్యపాలెం ఎయిటీ ఫీట్ రోడ్లోని పేదలకు కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రియతమ నాయకులు, జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 44వ వార్డులో ఘనంగా పేద ప్రజలకి ఉచితంగా రేషను, అలాగే కిరాణా సామాన్లు సుమారు 50 మందికి బడుగు బలైన వర్గాలందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈ వార్డులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు, కాయగూరలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారు గత 10 రోజులు బట్టి కూడా సుమారు 7,000 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే అదే కాకుండా కరోనా వ్యాప్తి రాకుండా ఉండడానికని బ్లీచింగ్ శానిటైజర్ అన్నీ కొట్టడం జరుగుతుంది. ఏంటంటే కరోనా వ్యాధి ఎవరికి రాకుండా ముందు జాగ్రత్తగా మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ముందు ముందుకు కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేసి ఈ వార్డులో ఎవరికి కూడా కరోనా వ్యాధి రాకూడదని ఉద్దేశంతో మేము ముందు జాగ్రత్తకి సరి తీసుకుంటున్నాము. కరోనా విపత్తు వల్ల పేదలు, అభాగ్యులు తిండి కోసం తెప్పలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో మానవతా మూర్తులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న రీతిలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు తమకు తోచిన సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా హెల్ప్ అదర్స్ పేరిట యువత ఓ ట్రస్ట్గా ఏర్పడి ఏసీటీ బ్రాడ్బ్యాండ్ అసిస్టెంట్ మేనేజర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా సింహాచలం, నాయుడుతోట పరిసర ప్రాంతాల్లో పేదలు, అభాగ్యులకు పండ్లు, రొట్టెలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సేవా నిరతని చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ సాయి కుమారి గోపీనాథ్ మాట్లాడుతూ కరోనా విపత్తులో ఆపన్న హస్తాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎప్పుడైనా విపత్తు వచ్చిందంటే దాని నుంచి మనం అంటే అది రాకుండా ఆపగలిగే శక్తి మన ఎవరికీ లేదు. ఆ తుఫాన్ అయినా, ఆ రోజు హుదూద్ తుఫాన్ అయినా, ఈ రోజు మన కరోనా వ్యాధి అయినా, ఈ వైరస్ నుంచి మనం బయటపడడం అంటే దీనికి నివారణ ఒక్కటే మార్గము. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే చాలా దూరంగా మనుషులకు మనిషి దూరంగా ఉంటూ, ఒకరు ఏదైనా పదార్థం తినాలనుకున్నా దాన్ని కడిగి శుభ్రం చేసి తీసుకోవడం, అలాగే మనుషులు అందరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం ఒక్కటి మాత్రమే దీనికి నివారణ. మరి లాక్డౌన్ పరిస్థితుల్లో చాలా మంది రోజు కూలికి వెళ్ళిన వాళ్ళు కానీ, వేదవారు కానీ, వారికి తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వారి పరిస్థితికి గవర్నమెంట్ ఎంతో సహాయం చేస్తుంది. అలాగే మా ఇంట్లో కూడా మా కుటుంబం, అలాగే మా తమ్ముడు, అలాగే వారి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా ఎవరికైనా ఏదైనా చేద్దాము అంటే అవంతి కాలేజ్ స్టూడెంట్స్, అలాగే ఎన్ఎస్ఆర్ ఐటీలో చదువుతున్న పిల్లలందరూ, వీళ్ళందరూ టీం, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కలిసి ఏమనుకున్నారంటే, ఎవరికైనా లేని వారికి కొంత ఆహారాన్ని మన అందరం అందించాలి అంటే మనం ఎంతవరకు అందించగలిగితే అంతవరకు అందించగలుగుదామని ప్రారంభించారు. దీనికి పేరు హెల్ప్ అదర్స్ అనే ఒక పేరు పెట్టుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని వీళ్ళు ఒక సర్వే చేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం లేచి 3 గంటలు 4 గంటలకు బజార్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చి ఇలా 200 మంది వరకు మేము ప్రతిరోజు బటర్ మిల్క్, ఫుడ్లో కూడా ఒకరోజు బిర్యానీ, ఒకరోజు రైస్, ఒకరోజు కర్రీ అంటే మార్చుతూ, అలాగే వాటర్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్, బనానా ఇవన్నిటితో కూడా కలిపి 200 మందికి ప్రతిరోజు కూడా భోజనం ఇవ్వడం జరుగుతుంది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు నిరంతరం వైద్యులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు 2003 సెయింట్ ఆంథనీ స్కూల్ విద్యార్థులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మధు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో
పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 65 మంది ఆశా కార్యకర్తలు చేస్తున్న సేవలను గుర్తించి మానవత దృక్పథంతో తమ వంతు సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. కాపాడాలని నేను అందరినీ కోరుతున్నానండి. ఈ కరోనా కారణంగా లాక్డౌన్ తప్పకుండా పాటించండి. ఇప్పుడు ఏంటంటే మనం పెందుత మండలంలో ఉన్న పంచాయతీల వార్డు సచివాలయానికి ఉదయం మనం కమోడిటీస్ ఒక 5 రకాలు షుగరు, వీటు, గోధుమ నూక, సేమియా, ఉల్లిపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి సచివాలయానికి ఈ వార్డు గారి సహాయంతో. అలాగే ఇప్పుడు ఆశా వర్కర్స్కి ఇక్కడ 65 మందికి మన ఎల్డీ గారి ద్వారా మనం ఇవ్వడం జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఇదంతా ఏంటంటే మా సెంటెన్స్ గ్రూప్ 2003 బ్యాచ్ అండి. మేమందరం సెంటెన్స్లో చదువుకున్న పాడేరు. వాళ్ళ ఆర్థిక సహాయంతో ఇవంతా కూడా మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్ వార్డు పార్టీ కార్యాలయంలో స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ విజయబాబు చేతుల మీదుగా ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్తు నేపథ్యంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేసి సాదాసీదాగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలందరికీ కూడా మా ఒక పార్టీ తరఫున మా వార్డులో 42వ వార్డు గల పేద పేదలకు అలాగే కాయగూరలు అలాగే కిరాణా ఒక ఇంటికి ఒకరు చొప్పున ఇవ్వడం పంపకడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అలాగే మా నాయకులు కూడా కేక్ కటింగ్లు కానీ పాలాభిషేకాలు కానీ చేయొద్దు. బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నాయో వాళ్ళు ఎంచి ఏరి మన పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిస్తే నాకు అదే మీరు ఇచ్చిన పుట్టినరోజుగా కానుకగా నేను స్వీకరిస్తాను. నా పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను చెప్పుకునేది నిన్న మాకందరికీ మా నాయకుడు ప్రీతమ్ నాయకుడు మెసేజ్ పంపించింది. పార్టీ నాయకులకు కార్యకర్తలకి నేను చెప్పింది ఏంటంటే ఈ కరోనా సమయంలో చాలామంది ఇబ్బందికరంగా బాధాకరంగా ఉన్నారు. ఇది సందర్భంగా మన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి మన పార్టీ తరఫున ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనంటూ సాయం మన పార్టీ తరఫున ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ పార్టీ ఆదేశాల మేరకు ఏదైనా బడుగు బలహీన వర్గాలకి ఏరి ఎంచి మన పార్టీ తరఫున సహాయం చేయమని మాకు ఒక పిలుపునిచ్చారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు నేను సైతం అంటూ వేద హోమ్ కేర్ ఎంటర్ప్రైజెస్ అధినేత కృష్ణ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బందికి శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణయ్యలు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. చేస్తూ ఉంటారనేసి తెలియజేశారు. కాబట్టి వారికి మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈ కరోనా అరికట్టిన విషయంలోనే మన రాష్ట్ర పోలీసు యంత్రంగా కాకుండా దేశ పోలీసు యంత్రం కూడా చాలా 24 గంటలు నిద్ర లేకుండా కృషి చేసి పనిచేస్తుంది. వీళ్ళ అరికట్టులో ప్రథమంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఎలాంటి వాళ్ళకి మా తరఫున మా కంపెనీ తరఫున ఏదైనా ఒక చిన్న ఒక సాయం కాదు, అది దాన్ని ఏమంటారంటే ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి. మా కంపెనీ కూడా ఎలాంటి వాళ్ళు మేము కొంచెం అభినందించాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఫ్రూట్స్ మా కంపెనీలో హ్యాండ్మేడ్ తయారు చేసిన మామూలుగా శానిటైజర్స్ని తీసుకొచ్చి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు వీళ్ళకి మన సీఏ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. మా వంతు సాయంగా మా కంపెనీ వేద గ్రూప్ సాయంగా మేము ప్రతిసారి ఏదో సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. ఇలాగే ప్రజలందరినీ వ్యాపారవేత్తలందరినీ కూడా ఏదో సహాయ కార్యక్రమాలు చేసి ప్రజల్ని చేతుపరిచి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా హోమ్ ఇంట్లో నుండి బయటకు రాకుండా కరోనాను అరికట్టడానికి దోహపడతారని కృషి ప్రజలందరినీ కోరుతూ 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వై ఫాతిమారాణి జ్ఞానపురం సమీపంలోని సెబాస్టియన్ కాలనీలో కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేసి మాట్లాడారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్డౌన్ నిబంధనలను పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓకేనండి. నలభై ఒకటో వార్డు జానాపురంలో నిన్నటి నుంచి ఈ కాయగూరలు అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ 9 రకాల వస్తువులన్నీ కూడా పప్పులు బియ్యం కందిపప్పు కాయగూరలు ఇలాంటివన్నీ కూడా ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది దాదాపు 5వ దఫా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఫాతిమారాణి గారు అందరూ కూడా సమిష్టిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కష్టకాలంలో కరోనా దీనివల్ల ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పనులు చేసుకునేందుకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కానీ ప్రతి ఇంటికి 1000 రూపాయలు కానీ లేదా ఇతర కార్యక్రమాలు చేయడంలో వారు కూడా పూర్తి సహాయాన్ని అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజలకు నిత్యం అండగా ఉండాలి. అలాగే భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధిని మనం నిర్మూలించినందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం, ముఖ్యంగా ఈ వార్డులో పెద్దలు సీనియర్ నాయకులు మర్యాదర్శి గారు ఉన్నారు, వారి ఆదేశాల మేరకు సూచనలు సలహాల మేరకు ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలకు అండగా నిలబడినందుకు మన వారి కుటుంబం ఇవాళ ముందుకు వచ్చినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళందరికీ హృదయపూర్వక. గాజువాక వడ్లపూడిలో శ్రీని చారిటబుల్ ట్రస్ట్ కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవా సంస్థలు ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలబడాలని కోరారు. శ్రీని చారిటబుల్ ట్రస్ట్ తరపున రమాదేవి గారు అలాగే మేము గత 3 వారాలుగా కరోనా సంక్షోభం స్టార్ట్ అయిన కాడి నుంచి రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో మొదటిగా ఒక 20,000 మాస్కులు మన జీవీఎంసీ 87 వార్డు పరిధిలోని అన్ని కాలనీలకి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత శానిటైజర్స్, ఆ తర్వాత మన క్లోరినేషన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కరోనా వైరస్పై అవగాహన నిర్వహించి ప్రతి ఇంటికి ఓపెన్ డ్రైనేజ్ ఏరియాలోని గేట్స్ మీద, డోర్స్ మీద, కాలనీలోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని కవర్ చేస్తూ డిసిన్ఫెక్షన్ స్ప్రే చేయడం జరిగింది. ఒక మోటారు, జనరేటర్ స్ప్రేతో మేము ఎక్విప్మెంట్, ఓన్ వెహికల్ పెట్టుకొని ప్రతి వీధిని కవర్ చేయడం జరిగింది. అలాగే నేను చెప్పినట్టు పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు మాజీ సైనికుల కాలనీలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకురాలు లాలం లావణ్య స్థానిక పేద కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ప్రభావం వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, రోజువారీ కూలీలకు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కాయగూరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల్ని గడగడలాడిస్తుంది. ఈ కరోనా వచ్చినప్పటి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయి, డ్యూటీలు కూడా అన్నీ ఆగిపోయి, ప్రజలు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కానీ ఇంట్లో గడవడానికి కానీ చాలా కష్టంగా ఉంది. మేము ఈరోజు మా 59వ వార్డులోని ఉన్న ప్రతి ఇంటింటికి కూడా మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ ఇంటింటికి కాయగూరలు పంచే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే కరోనా లాక్డౌన్ కారణంగా తిండికి తెప్పలు పడుతున్న పేదలకు 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొచ్చ రామిరెడ్డి కాయగూరలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. వార్డు పరిధి రామకృష్ణ వీధి, కల్లుపాకలు, పండావీధి ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కానీ వాసుపల్లి గణేష్ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరు కూడా వింటిలో నుంచి బయటకు రాని టైం అప్పుడు మేము వచ్చి
వాళ్ళ బాధలు చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి ఏదో మాకు తోచిన సహకారం మేము అందించడానికి ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది. ప్రతి ఒక్క మనోభావాలు తెలుసుకోవడం కూడా జరిగింది. దాని దృష్టిలో మీ మా వార్డులో 35 వార్డులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో మేము ఇవ్వవలసిన మట్టుగా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం జరుగుతున్నది. దాని దృష్టిలో మా గణేష్ కుమార్ గారు కూడా ఆయన ఆదేశాల ప్రకారంగా నడిచి ప్రతి ఒక్క ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. మాది 8500 ఇళ్ళకి ఇప్పటికి 8270 ఇళ్ళకి ఇచ్చాం. ఇంకా 220 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం 8500 ఇళ్ళకి పూర్తి చేస్తామని అనుకున్నాం. మొత్తం మా కమిటీ వారు కానీ మొత్తం అందరూ దీనికి సహకరించి మొత్తం కుటుంబీకులతో సహా కష్టపడి పనిచేసి అందరూ కష్టపడి ఇచ్చేసిన తర్వాత ఈవేళ ఇంతవరకు ఇంటింటికి తిరగడానికి అవకాశం కల్పింది. ఇంటింటికి తిరిగినప్పుడు మట్టుకు ఒకటే ప్రజలు కరోనా విపత్తు సమయంలో పార్టీలకు అత్యంతగా సేవ చేసేందుకు జన సైనికులు ముందుకు రావడం హర్షణీయమని జీవీఎంసీ యూజీడీ పీడీ యాదగిరి శ్రీనివాస్ కొనియాడారు. 22వ వార్డు కళాభారతి ఆడిటోరియం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమాని పోతు వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రసాద్ వంటి యువకులు పార్టీలకు అత్యంతగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో జన సైనికులు స్థానిక యువకులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో చాలా సేవా సంస్థలు అదేవిధంగా సంఘ సేవకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైసు బియ్యము పప్పు ఈ కాయగూరలు టమోటా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. అదేవిధంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేము వందలు కూడా ఇస్తున్నాము. ఈ కిట్లన్నీ కూడా ప్రతిరోజు కూడా ఒక 3000 మందికి భోజనాలు కూడా మనం పెట్టడం, షెల్టర్స్ ఒక 26 ఉండడం, ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి కూడా మాస్కులు కూడా సప్లై చేయబడుతుంది. ఒక మనిషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క క్యాండిడేట్కి 3 మాస్కులు ఇవ్వడానికి మనం ఇవ్వబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సప్లై చేయబడుతుంది. చాలా సంతోషం. ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలందరినీ సామాజిక దూరం పాటించాలన్న స్పృహతోనే లాక్డౌన్ ప్రకటించారు. దానికి కట్టుబడి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకి పరిమితం అయ్యారు. అయితే చాలామంది పేద ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ బాధలు చూసి మేము మా స్వచ్ఛందంగా నేను డబ్బులు వేసుకొని మా లొకాలిటీలో ఉన్న ప్రజలకు ఏదో నా వంతు సాయం చేయాలన్న మానవతృత్వంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం అయిందండి. నిత్యావసర వస్తువులు కాయగూరలు అయితేనేమి వాళ్ళకి నా వంతు సాయాన్ని అందివ్వడం జరుగుతుందండి. రోజుకి 60 మంది చొప్పున మేము సర్వే చేసి ఇస్తున్నామండి. పేద ప్రజలను చూసి మేము ఒకరోజు ముందుగా చూసుకొని మేము పేర్లు రాసుకొని మేము ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న గాజువాక పారిశ్రామిక ప్రాంతం పాత కర్ణమణిపాలెం పేదలకు కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు ఫుడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల కూలీలు పేదల పొట్ట కొట్టిందని, దీనివల్ల ఎందరో ఆకలి దప్పులతో ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. వ్యాప్తంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎవరైతే పనులు లేక లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారో వారందరినీ గుర్తించి రోజుకి ఒక్కొక్క కార్యకర్త కనీసం 5 మందికి అంటే దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి ఆకలి తీర్చాలని చెప్పి మన మోదీ గారు అలాగే మన రాష్ట సీఎం గారు మన పీవీఎన్ మాధవ్ గారు అందరూ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏ ఒక్క పార్టీ తరపు నుంచి చేయట్లేదండి, ఒక ట్రస్ట్ తరపు నుంచి పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి మాత్రమే ఈ కార్యక్రమం చేయదలిచి ఈ రోజు 100 మందికి అన్ని నిత్యావసర సరుకులు కేజీ బియ్యం, కేజీ ఇడ్లీ రవ్వ, 1/2 కేజీ నూనె, 1/2 కేజీ మినప్పప్పు, అదేవిధంగా శనగపప్పు 2 కేజీల. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు బర్త్డేపై కరోనా ఎఫెక్ట్, సేవా కార్యక్రమాలకే పరిమితమైన పార్టీ శ్రేణులు. విశాఖలో మళ్లీ కరోనా కలకలం, 12 రోజుల తర్వాత పాజిటివ్ కేసు నమోదు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు భేష్, టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మి.
కరోనా పీడిత ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. నిరసన దీక్షలో టీడీపీ నేతల డిమాండ్. సౌత్ లో సాదా సీదాగా చంద్రబాబు బర్త్డే. పార్టీ అభిమానులకు కరోనా సాయం అందించిన ఎమ్మెల్యే గణేష్ కుమార్. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.